ఖమ్మం రూరల్ మండలం గుదిమల్ల గ్రామంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్యల కళ్యాణ వేడుకలు 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగాయి. చివరి రోజు ఆలయంలో బోనాల మహోత్సవం కొనసాగింది. గుదిమల్ల గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం కనిపించింది. గుదిమల్ల గ్రామంలో లక్ష్మీ తిరుపతమ్మ తిరునాళ్ళ గత వారం 10 రోజుల నుంచి
నడుస్తుంది. వాళ్ళ ఆఖరి బోరణలు వాళ్ళతోటి మొత్తం కంప్లీట్ అయిపోతుంది. తిరుమల ప్రజలందరికీ తెలియజేయనిది ఏంటంటే, తిరుపతమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఎప్పుడు కలిగి ఉండాలని కోరుచున్నాము. ఇక్కడ ఏళ్ల తరపు నుంచి ఇక్కడ జాతర చాలా మంచిగా జరుగుతున్నది. చుట్టుపక్కల జనాలందరూ చాలా చక్కగా వచ్చి ఈ జాతరని తిలకించిపోతూ ఉంటారు. హోలీ పున్నమి నుంచి 10 రోజులు మినిమం 10 రోజులు ఇక్కడ లాస్ట్ రోజు బోనాలు, ఊరు నిండా బోనాలు అందరూ కలిసికట్టుగా ఎంతో ఉమ్మడిగా పెద్ద చిన్న తరహా అనేది లేకుండా, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేది లేకుండా బోనాలు మాత్రం అందరూ చక్కగా చాలా చక్కగా తీసుకొచ్చి ఒకేసారి గుడిలో కూడా తిరుపతమ్మ తల్లిని దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు చాలా చక్కగా పొందుతున్నారు. ఈ ఈ యొక్క గుదిమల్ల ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ చల్లంగా ఉండాలని కోరుకుంటూ. గుదిమల్ల అమ్మవారి జాతర అంటే మన చరిత్రలో మనం 10 సంవత్సరం కూడా మన జాతర బాగానే చేసుకుంటున్నాం మనం 10 సంవత్సరం మన వల్ల మనకి గుదిమల్ల గ్రామంలో మనకి అమ్మవారు కనగంచిపూల తర్వాత మనకు రెండో తిరుపతమ్మ తల్లి మన గుదిమల్ల గ్రామం ఫస్ట్ కనగంచిపూల తర్వాత మందే స్థాయిలో 10 సంవత్సరం కూడా మంచిగా ఏకంగా జరుగుతుంది. అదే జాతరలో మనం ఉంటుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బెబ్బళ్ళు కానీ ఉత్సవాలు అన్నీ కొద్దిగా మనకి ఏంటంటే దయచేసి పోగ్రాలు తగ్గించారు. సీఎం గారిని కూడా 1 సంవత్సరం కూడా మాట్లాడాం, ఆయన కొద్దిగా అనుకూలంగా ఉండి మనకు రాజకీయ నాయకులు ఎవరైనా కానీ పోగ్రాలు ఏ పోగ్రాలైనా మనం పెట్టుకునే అవకాశం పోలీసు వారు మనకి సహకరిస్తే బాగుండని మేము అందరం కోరుకుంటున్నాం. పోలీసు వారి సహకరిస్తున్నాం, పెద్దలను ఎమ్మెల్యే ఎంపీలను కూడా సహకరిస్తున్నాం. వాళ్ళ వల్ల వస్తే మనకు అనుకూలంగా పోగ్రాలు వస్తే ఇంకా జాతర చాలా బాగా నడిచిద్ది. అందువల్ల మనకి జాతర అందరూ చేసుకున్నట్టు కానీ బండ్లు కట్టుకోవడం కానీ మొక్కులు అంతా ప్రశాంతంగా జరుగుతుంది. తిరణాల ఇన్నాళ్ళ అలా గొడవలు గిడవలు మా ఊరంటే గొడవలు అంటే ఏదో అనుకునేది, గొడవలు గిడవలు ఎలాంటి ఏమీ లేవు, మంచి ప్రశాంతంగా జరుగుతున్నాయి. అందువల్ల మాకు పోగ్రాలు కావాలని రికార్డ్ డాన్సులు కానీ రికార్డ్ డాన్సులని కాదు ఏ ప్రోగ్రాం పెట్టుకున్నా కొద్దిగా అనుమతిగా పోలీసు వారిని సహకరిస్తున్నాం. ఎమ్మెల్యే ఎంపీలు గారిని కానీ సీఎం గారి గారిని కూడా తీసుకుంటున్న పర్మిషన్ అనేది అనుకుంటున్నాం. కానీ అన్ని కూడా అందరూ అనుకూలంగా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అమ్మవారి గుదిమల్ల జాతర అంటే చరిత్రలో ఉండాలి. జై తిరుపతమ్మ తల్లి, జై గోపయ్య స్వామి. జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది గుజిమల్ల గ్రామంలో. బాగానే అందరు కమిటీ పెద్ద మనుషులు అందరూ కలిసి బాగా చేస్తున్నారు. ఊరందరూ సంబరం సంతోషం బాగుంది. మంచిగా అనుకుని బాగా కలిసి వస్తే ఇంకా సంబరంగా చేస్తాం. ఈ గుజిమల్ల తిరుపతమ్మ తల్లికి గోపయ్య స్వామికి అని అనుకుంటున్నాను. ఇదొకటి ధన్యవాదాలు కోరుతున్నాను. జాతర బాగా సంతోషంగా జరుగుతుంది. తల్లి సత్యం కలది అన్నీ మంచిగానే జరుగుతున్నాయి. గ్రామ కమిటీలు మంచిగానే చేస్తున్నారు, బాగానే జరుగుతుంది. దేవుడు కూడా మంచిగా మాకు అన్ని సదుపాయాలు చేస్తాడు, మంచిగానే జరుగుతుంది. గుదిమల్ల మా తాతల కాలం నాటి నుంచి మా ఊరి మా ఇంటిలో వెళ్ళిపోయిన శ్రీ లక్ష్మీ తీర్థమ్మ అమ్మవారి జాతర గత 10 రోజులుగా జరుపుకుంటున్నాం. ప్రతిరోజు మొదట వివాహం జరిగిన తర్వాత తెల్లారి ఊరేగించి నిదెక్కించిన తర్వాత జలబిందులని బద్దె గొర్రెని అలాగే చివరి రోజు ఈరోజైన బోనాలు ఊరు మొత్తం కలిసి కలిసికట్టుగా ఒకే మాట మీద జరుపుకుంటాం. మేము ప్రతి సంవత్సరం తిరణాల ఒకప్పుడు బాగా ఎంతో పేరు ప్రఖ్యాతితో ఉన్న గుడి కొద్దిగా అభివృద్ధికి కొంచెం దూరంలో ఉంది. ఇంకొంచెం అభివృద్ధి జరిగితే ఇంకా జనం పెరిగి ఇంకా భక్తులు పెరిగి మంచి మంచి కోరికలు నెరవేరుతాయని. గుదిమల్ల గ్రామం నందు లక్ష్మీ తిరుపతమ్మ తిరుణాల జరిగింది కాబట్టి మొన్న 17వ తారీఖు నాడు అమ్మవారి కళ్యాణం, ఆదివారం నాడు బోనాలు, ఆదివారం నాడు జలబిందులు, బుధవారం నాడు బద్దిగొర్రె కార్యక్రమం జరిగినది. మళ్ళీ తెల్లవారి శుక్రవారం నాడు ప్రబ్బండ్లు కట్టారు. శుక్ర శని ప్రబ్బండ్లు కట్టినారు. కావున ఇవాళ ఆదివారం రోజు బోనాలు జయప్రదంగా ముగించుకున్నారు. కావున ప్రజలందరూ సహకరించారు. ఇట్లు దేవాదాయ కమిటీ.